వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్నది 150 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్ G+1. ఇది రాంపల్లి మెయిన్ రోడ్, రాంపల్లి దగ్గరలో, మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న ఇల్లు. 150 స్క్వేర్ యార్డ్స్ G+1. దీంట్లో 30 ఫీట్ రోడ్స్, తర్వాత మీకు 3 ఫేజ్ పవర్ లైన్, డ్రైనేజ్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయండి. ఒక వెంచరు, ఆ వెంచర్లో ఉన్న ఇల్లు అండి. 150 స్క్వేర్ యార్డ్స్ G+1. చుట్టుపక్కల అందరు జనాలు ఉంటున్నారండి. మ్యాక్సిమం పీపుల్ ఆర్ లివింగ్ హియర్. చాలా ఇల్లులు ఉన్నాయి, అన్ని ఇల్లులు ఆల్రెడీ ఆక్యుపైడ్. ఓకే, మొత్తం వీడియో చూడండి. చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లులు, ఇంకేమైనా ఫ్లాట్స్, హౌసెస్, ఆ తర్వాత ప్లాట్స్ ఏమైనా కావాలన్నా సో మీరు మెన్షన్ చేయండి కామెంట్స్లో. నేను ఆ రిలేటెడ్ వీడియోస్ తీసి మీకు పంపిస్తాను. ఎవ్రీడే వీడియోస్ వస్తుంటాయి కాబట్టి మీకు రిలేటెడ్ వీడియో కోసం మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు మంచిగా ప్రతిరోజు పోస్టులు వస్తూ ఉంటాయి. దాంట్లో మీకు కావాల్సినవి మీరు చూస్ చేసుకోవచ్చు. పైకి వెళ్ళడానికి ఈస్ట్ ఫేస్ కాబట్టి ఇక్కడ స్టెప్స్ వచ్చాయి. స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు. అండ్ వాష్ ఏరియా ఇక్కడ వస్తుంది. అండ్ దిస్ ఏరియా కూడా మొత్తం గ్రానైట్ అండి. చుట్టూతా గ్రానైట్ ఇచ్చారు. చూడండి, ఇంటి చుట్టూతా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ బోర్ వచ్చింది అండ్ ఇక్కడ వాటర్ సంప్ వచ్చింది. చూడండి, ఓకే, చుట్టూతా గ్రానైట్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా లాస్ట్లో వాష్ రూమ్ వచ్చింది, నేను తర్వాత చూపిస్తాను. అండ్ ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ వేసారు. ఇది కంప్లీట్ టేక్వుడ్ డోర్ అండి, ఒరిజినల్ డోర్. చూడండి, టేక్వుడ్, ఒరిజినల్ టేక్వుడ్ అనమాట. టేక్వుడ్ డోర్ ఇది. డోర్ వస్తుంది, ఇంకా రాలేదు, ఫినిషింగ్లో వస్తుంది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది హౌస్. కింద మొత్తం మార్బుల్ వేసారు, పైన ఫాల్ సీలింగ్. సో నార్త్ డోర్ కూడా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం సో ఇక్కడ చూడండి, గ్రానైట్ బార్డర్ ఇచ్చారు. యూపీవీసీ విండో ఇది. దీనికి గ్రానైట్ బార్డర్ ఇచ్చారు, ఇంకా చేయలేదు. యూపీవీసీ విండో కొంచెం ఫుల్గా చేసేస్తారు మొత్తం. ఇది టీవీ ఏరియా. సో దిస్ ఈజ్ ద టీవీ ఏరియా హాల్లో. అండ్ దిస్ వన్ ఈజ్ అ ఇంటర్నల్ చిన్న ఆర్చ్ లాగా ఇచ్చారు. ఇదేంటంటే మనకు లోపల డివైడేషన్ అంతా డైనింగ్. సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఫాల్ సీలింగ్. ఇది జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి. ఫాల్ సీలింగ్, జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. అండ్ దిస్ ఈస్ ద పూజా రూమ్. సో ఇది వచ్చేటప్పుడు కిచెన్, ఓపెన్ కిచెన్ అండి. కిచెన్లో టైల్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. చూడండి, చాలా బాగున్నాయి. అండ్ దిస్ ఈస్ ద వాటర్ ప్యూరిఫైర్ ఏరియా. అండ్ ఇది ఎగ్జాస్టర్కి వస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పుడు స్టీల్ వాష్ బేసిన్, మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి, సో ఇక్కడ మొత్తం సజ్జలాగా ఇచ్చారు. సో చాలా షెల్ఫ్స్ ఇచ్చారు. కిచెన్లో చాలా షెల్ఫ్స్ వాంటెడ్లీ కావాలి. యూపీవీసీ విండో వచ్చింది ఇక్కడ. అండ్ పనమ్మ ఇంటి నుంచి కనెక్ట్ అవ్వడానికి సో ఇలా వస్తుంది. ఒకవేళ పనమ్మ ఇంట్లోకి రావాలనుకుంటే కనుక సో డబల్ డోర్, వాస్తుపరంగా ఆ డోర్ ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా చాలా విశాలంగా వచ్చింది. రౌండ్ టేబుల్, పెద్ద టేబుల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం సో ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ మీకు యూపీవీసీ విండో, వెంటిలేషన్ పర్పస్ యూపీవీసీ విండోస్ చాలా పెద్ద పెద్దవి ఇచ్చారు. చూడండి, సో ఇది కామన్ వాష్రూమ్. ఈ వాష్రూమ్స్లో మేజర్గా మీకు గీజర్ పాయింట్స్ వచ్చాయండి. గీజర్ పాయింట్స్ వచ్చేస్తే ఇది వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. సో దిస్ ఈస్ ద మాస్టర్స్ బెడ్రూమ్. మాస్టర్స్ బెడ్రూమ్ మీకు దగ్గర 6x6 కార్డ్స్ వస్తే లాట్స్ ఆఫ్ స్పేస్, చాలా స్పేస్ వచ్చేంత మాస్టర్స్ బెడ్రూమ్. సో మాస్టర్స్ బెడ్రూమ్లో బీరువా స్పేస్ సపరేట్గా వచ్చింది. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ సపరేట్గా ఇచ్చారు. సో కామన్ టాయిలెట్. సో దీంట్లో మీకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది. ఈ వాష్రూమ్ కూడా వెస్ట్రన్ టాయిలెటే వస్తుంది. సో రెండు వెస్ట్రన్ టాయిలెట్స్ వాంటెడ్లీ అడుగుతున్నారు కదా, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత గీజర్ పాయింట్స్ కామన్గా వచ్చేస్తాయండి వాష్రూమ్స్లో. ఇక్కడి నుంచి మిమ్మల్ని చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి తీసుకెళ్తాను. సో దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్, జిప్సం కూడా ఫాల్ సీలింగ్. అట్ ద సేమ్ టైం బీర్వా స్పేస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఇచ్చారు. wood work చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చారు రైట్ అండ్ ఏసీ పాయింట్ కామన్ గా వచ్చేసింది సో లో సో ఇదంతా కింద ఏరియాలో మళ్ళీ మిమ్మల్ని హాల్లోకి తీసుకొచ్చాను ఇక్కడి నుంచి బయటకు నార్త్ డోర్ నుంచి బయటకు వెళ్తున్నాను సో చుట్టుపక్కల అన్ని ఇల్లు ఈ లైనే కాదు అన్ని లైన్లలో ఇల్లులు ఉన్నాయి మ్యాక్సిమం పీపుల్ ఆర్ లివింగ్ హియర్ సో ఇది కామన్ వాష్రూమ్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారు బయట సో ఇది ఇండియన్ స్టైల్ ఇచ్చారు సో చూడండి మొత్తం ఇల్లులు ఉన్నాయని చెప్పాను కదా సో కంప్లీట్ బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ ఉన్నాయి అన్ని చోట్ల హౌసెస్ ఉన్నాయండి ఓకే ఇక్కడి నుంచి మిమ్మల్ని నేను ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇది G+1 కదా సో ఫస్ట్ ఫ్లోర్లో చూడండి చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయని చెప్పాను కదా ఇంకా ఫినిష్ అవ్వలేదండి ఫినిష్ చేసి పెడతారు మొత్తం గ్రానైట్ వేసారు వాల్ సీలింగ్ పైన కూడా మొత్తం గ్రానైటే వచ్చింది పైకి వెళ్ళిన స్టెప్స్ కూడా స్టీల్ రైలింగ్ ఇచ్చారు పైన మీకు రేకుల్లా కాకుండా సీలింగ్ వచ్చింది చూడండి స్లాబ్ వేస్తారు అండ్ దిస్ ఈజ్ ద ఫ్రంట్ ఎలివేషన్కి మళ్ళీ టైల్సే ఇచ్చారు సో టేక్వుడ్ డోర్ మార్బుల్ చాలా పెద్ద హాల్ వస్తుందండి పైన చాలా పెద్ద హాల్ వస్తుంది చాలా పెద్ద హాల్లో ఇక్కడ టీవీ ఏరియా వచ్చింది అండ్ ఇక్కడ నార్త్ డోర్ వచ్చింది చూడండి సో ఇక్కడ నార్త్ డోరు ఇక్కడ పెద్ద వెంటిలేషన్ సో వెంటిలేషన్ బ్రహ్మాండం ఉంది ఇంటికి ఇది ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కౌట్ చేయొచ్చు ఓనర్స్ ఉండడానికి నెక్స్ట్ వచ్చేటప్పటికి డివైడేషన్ మళ్ళీ మార్బుల్కి కూడా గ్రానైట్ ఇచ్చారు మార్బుల్కి కూడా బార్డర్ ఇచ్చారు అండ్ పెద్ద మార్బుల్ అండి చిన్న మార్బుల్ రాయి కాదు పెద్ద మార్బుల్ డైనింగ్ ఏరియా సో ఓపెన్ కిచెన్ కమ్ దేవుడు రూమ్ పూజా రూమ్ వచ్చింది పూజా రూమ్ స్టీల్ వాష్ బేసిన్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు పైన కూడా షెల్ఫ్స్ ఇచ్చారు సజ్జలాగా వచ్చింది అండ్ నెక్స్ట్ సో డైనింగ్లో కూడా వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా వచ్చింది 6x6 కార్డ్ సింపుల్గా వచ్చేసేయండి ఓకే అట్ ద సేమ్ టైం బీర్వా స్పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షాప్స్ సో ఇక్కడ మొత్తం మీకు వాష్రూమ్లో టైల్స్ అయితే వండర్ఫుల్ ఉన్నాయండి నాకు బాగా నచ్చే టైల్స్ అండ్ వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది అటాచ్డ్ వాష్రూమ్లో సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా 6x6 కార్డ్స్ వచ్చి ఇక్కడ వాష్ బేసిన్ ఏరియా ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఇక్కడ మీకు వాష్రూమ్ ఇచ్చారు సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చేసాయి వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ వస్తాయి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వచ్చేసాయండి ఓకే ఫాల్ సీలింగ్ కామన్గా ఉంటుంది ఇన్వర్టర్ వైరింగ్ కామన్గా వచ్చేస్తుంది అట్ ద సేమ్ టైం లో రూఫ్ అటాక్ సో ఇక్కడి నుంచి నార్త్ డోర్ నుంచి బయటకు వెళ్తే మీకు వాష్ ఏరియా వచ్చేస్తుంది సో దిస్ ఈజ్ ద వాష్ రూమ్ అండ్ వాష్ ఏరియా సో ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు అండ్ వాష్ రూమ్ కూడా సపరేట్ వచ్చింది బయట సో కింద ఒక వాష్ రూమ్ ఎక్స్ట్రా ఇచ్చారు పైన ఒక వాష్ రూమ్ ఎక్స్ట్రా ఇచ్చారు ఓకే సో చూడండి చుట్టుపక్కల ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మొత్తం మ్యాక్సిమం పీపుల్ ఉంటున్నారండి ఆల్రెడీ సోల్డ్ అవుట్ హౌసెస్ అన్ని మ్యాక్సిమం పీపుల్ ఉంటున్నారు మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842 నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.